हेलो व्यूअर्स, वेलकम टू हरिप्रिया रियल एस्टेट। इंको मंची प्रॉपर्टी तो मैं मुझे वचन हाउस वेसर की मन की हेचमडी वेंचर कटना हाउस अंडी तक बजेट कॉर्नर हाउस अलागे गेटेड कम्युनिटी हेचमडी अप्रूवल तो अनुमतल तो इवाले तक नचुत हाउस वेसर की मन की गेटेड कम्युनिटी हाउस हेचमडी अप्रूवल लेअट कटने हाउस अन्ट अभी पर्मीशन क्लियर लोन तो वस्तु हाउस अंडी इंपारटेंट थिंग एंटे मन की जस्ट लोन वस्तुन्नमाट हाउस की 70% वरकु लोन वस्तुन्नमाट कोत्त हाउस अंडी रेडी टू आक्युपाई हाउस अन्नमाट अन्नी वसतुलतो उन्न हाउस अंडी इदी ई हाउस वच्चेसरिकि मनकि 2 BHK हाउस अंडी कॉर्नर हाउस अन्नमाट साउथ वेस्ट कॉर्नर हाउस HMD लेवल लो कट्टारु काबट्टि ऑलरेडी मनकि BT रोड्स अयिते उन्नायि दांतो पाटुगा मनकि अंडरग्राउंड ड्रैनेज उंदी अलागे ड्रिंकिंग वाटर कनेक्शन उन्नायि वाटर ट्यांक कूडा उंदी इक्कड 24/7 సెక్యూరిటీ ఉంటుందన్నమాట మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవగానే స్పేసియస్ లివింగ్ ఏరియా ఉంటుంది 2 BHK హౌస్ ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు సీలింగ్ వచ్చేసరికి మనకి టోటల్ గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది అన్నమాట హౌస్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ హౌస్ వచ్చేసరికి మనకి 167 గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అన్నమాట ఇరువైపులా రెండు వైపులా వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది 2 BHK హౌస్ అండి 2 బెడ్రూమ్స్ హాల్ కిచెన్ డైనింగ్ ఏరియా తో పాటు మనకి పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మనం ఏదైతే ఇప్పుడు చూసామో అది వచ్చేసరికి కామన్ వాష్ రూమ్ అండి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కూడా వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ రూమ్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ రూమ్ అండి క్లియర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు గనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ నెంబర్ దాంతో పాటు ప్రాపర్టీ యొక్క లొకేషన్ అనేది నేను కింద మన వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అన్నమాట డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎటువంటి మీడియా కూడా ఉండదు ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అయితే రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట టైల్స్ అయితే యూజ్ చేశారు అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అన్ని యూజ్ చేశారు అన్నమాట గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూస్తుంది లివింగ్ ఏరియా అండి లివింగ్ ఏరియాలో టీవీ లాన్ చూస్తున్నాం టీవీ యూనిట్ చూడొచ్చు చాలా స్పేషియస్ గా ఇవ్వడం జరిగింది అన్నమాట టీవీ యూనిట్ మనం దాకా లోపలికి వెళ్తే మనకి డైనింగ్ ఏరియా ఉంటుందండి డైనింగ్ ఏరియా వచ్చేసరికి మనకి చాలా స్పేషియస్ ఉంది బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే టూ సైడ్ వచ్చేసరికి వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ కూడా వస్తుందన్నమాట ఇక్కడ మనకి ఈ హౌస్ వచ్చేసరికి మనకి టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1430 SFT అండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి చౌదరిగూడలో ఉందండి గూగుల్ పే లొకేషన్ అలాగే ఉన్న నెంబర్ అయితే నేను మన వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు అలాగే హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 72 లక్షస్ గా కోట్ చేయడం జరుగుతుంది అది కూడా నెగోషియబుల్ గా కోట్ చేయడం జరుగుతుంది అన్నమాట హౌస్ యొక్క పర్మిషన్స్ విషయానికి వస్తే 100% క్లియర్ టైటిల్ అండి హెచ్ఎండీ వెంచర్ లో కట్టారు కాబట్టి ల్యాండ్ కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అలాగే బోర్వెల్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్లో 28 లక్షస్ నుంచి ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి బిలో 50 లక్షస్ అనే ప్లేలిస్ట్ ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని అక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఈ హౌస్ గురించి వస్తే స్టెప్స్ వచ్చేసరికి మనకి క్లియర్ గా చూసుకోవచ్చు చాలా సూపర్ గా అయితే బ్లాక్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట పైన టెర్రస్ లో వచ్చేసరికి మన పిల్లర్స్ వదిలి పెడతారు G+1 పర్మిషన్ తీసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను హ్యావ్ ఎ గ్రేట్ డే